హాయ్ ఫ్రెండ్స్, ఇది మన వైజాగ్లో ఉన్న రామానాయుడు స్టూడియో. ఈ రామానాయుడు స్టూడియోని చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. పైకి వెళ్ళాలంటే 60 రూపీస్, అడల్ట్కి చైల్డ్కి వచ్చి 30 రూపీస్ తీసుకుంటున్నారు. మనం పైకైతే వచ్చేసాం. ఈ ఎంట్రన్స్ లోపల వెళ్ళి వెళ్ళడానికి కింద టికెట్ తీసుకొని పైకి వస్తే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్కి మనం టికెట్ చూపిస్తే లోపలికి ఆయన పంపిస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, రామానాయుడు స్టూడియోలో గోపాల గోపాల సినిమాలోనే పవన్ కళ్యాణ్ గారు యూజ్ చేసిన బైక్ ఒకటి ఉంది. ఆ బైక్ని ఫోటోలు తీయొద్దు, వీడియోలు తీయొద్దన్నారు. పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి తెలియకుండా తీసాము. మొబైల్లో అడిగారు కానీ కొంచెం రిక్వెస్ట్ చేసాము, రిక్వెస్ట్ చేసి తీసుకున్నాము. మీ అందరికీ ఆ బైక్ వీడియో ఈ వీడియో మధ్యలో కనిపిస్తుంది. ప్లీజ్ నా వీడియో ఫుల్గా చూడండి. స్టూడియోలోకి ఎంటర్ అయిపోగానే రైట్ సైడ్లో వ్యూ చూడడానికి అందమైన సముద్రం అండ్ కొండపై నుండి వచ్చే గాలిని ఆస్వాదించడానికి రైట్ సైడ్ వ్యూ పాయింట్కి వచ్చాము ఫ్రెండ్స్. ఆసమ్ అయితే ఆసమ్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా. మొత్తం లొకేషన్ని ఒకసారి కవర్ చేద్దామని ఇటు సైడ్ వచ్చి నిల్చున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆ రోడ్డు మాత్రం పాము తిరిగినట్టు వంకల వంకల తిరిగి కొండపైకి దారి ఉంది. 100 సీసీ బళ్ళతో అయితే మాత్రం పైకి ఎక్కడం చాలా కష్టం ఫ్రెండ్స్. 150 సీసీ బళ్ళు అయితే ఓకే. హాస్పిటల్ పేరు లేదండి, సినిమా షూటింగ్లో హాస్పిటల్ వాడతారు. అంటే ఏ ఊరు ఏ పేరు పెట్టిన పెట్టుకోవచ్చు అని? ఇది ఎందా ఇలా పోలీస్ స్టేషన్ వెళ్ళడం పట్టుకన్నా ఫోటో ఎగ్జిబిషన్. సరే సరే, ఇప్పుడు ముసలి బొమ్మ ఏంటా హాయ్ ఫ్రెండ్స్, ఇది మన రామానాయుడు స్టూడియోలో ఉన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్, మహారాణిపేట విశాఖపట్నం అని రాసించారు. ఎందుకంటే షూటింగ్ స్పాట్ ఆల్రెడీ ఇక్కడ ఏదో సీరియల్ ఏదో షూటింగ్ అవుతుంది. ఇది రామానాయుడు స్టూడియోలో మనం ఉన్నాం ప్రజెంట్. మీకు ఈ పోలీస్ స్టేషన్ చూపిస్తాను. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్దాం. పోలీస్ స్టేషన్ ఎంట్రన్స్ ఇలా ఉంది ఫ్రెండ్స్. సినిమాలో చూపించిన విధంగా చూపించిన లోపలికి వెళ్దాం. ఇక్కడ షార్ట్ ఫిల్మ్ అవుతుంది ఫ్రెండ్స్. మేము వచ్చే టైంకి ఏదో సినిమా తీసుకుంటున్నారు షార్ట్ ఫిల్ము. అలా ఒక చిన్న క్లిప్ తీశాను. ఇదే మెయిన్ రామానాయుడు స్టూడియోకి మొత్తం పెద్ద బిల్డింగ్ ఇదే ఫ్రెండ్స్. దీని లోపలే అన్ని సెట్లు వేసి షూటింగ్స్ తీస్తారు. లోపలంతా ఎంప్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఖాళీగా. ఇదిగోండి అప్పట్టు హీరోయిన్స్ ఫోటోలు ఇవి. నేను చెప్పిన లోపల ఉన్న ఖాళీ ప్లేస్ ఇదే ఫ్రెండ్స్.
ఈ ఖాళీ ప్లేస్నే వాళ్ళకి తగ్గట్టు సెట్ కింద మార్చుకొని షూటింగ్స్ తీస్తూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు రామానాయుడు స్టూడియోలో ఉన్నాం. ఎందుకంటే మనం ఈ బస్సును బుక్ చేసుకుందాం అనుకున్నాం, కానీ మనకు అంత బడ్జెట్ లేక మన బండి బయట పెట్టేసి 60 రూపాయల టికెట్ మాత్రం తీసుకొని వచ్చేసాం. రండి, మీకు ఇంకొక లోపల ఉండవి చూపిస్తాను. సెక్రటరీ దేవత ఇంద్రుడు చంద్రుడు కచ్చ కలియుగమానవులు రాము సంకృష్ణ సినిమాలు మంచి హైలైట్ సినిమాలు. మన పుట్టకముందు సప్పయ్య శివయ్య ప్రేమించుకున్నవారా ఎవరితే రాదు ప్రేమించుకున్నవంటే ఇది మా సినిమా రామనాయుడు స్టూడియో విశాఖపట్నం. చూసారు కదా, లోపలికి చూద్దాం అండి. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వాడిన బండి ఇదేనండి. ఇది రామానాయుడు స్టూడియోలో ఉంచేశారు. ఈ స్టూడియో లోపల పాతకాలపు యూజ్ చేసిన టెక్నాలజీ మొత్తం ఫిల్మ్ యూజింగ్కి, సినిమా ఫిల్మ్ వైండరింగ్కి అండ్ అల్ట్రాసోనిక్ ఫిల్మ్ క్లీనర్స్ చాలా వరకు మొత్తం ఈ స్టూడియోలో ఉన్నాయి. ఫిల్మ్ ప్రింటర్స్ కూడా చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ బండి మాత్రం అయితే సూపర్గా ఉందండి, అందుకే వీడియోలో ఈ బండిని 360 డిగ్రీ యాంగిల్లో తీశాను. ఒక సైడ్లో వెళ్ళి బ్యాక్ సైడ్ నుండి కూడా తీశాను. చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ టైర్ చూడండి ఎంత పెద్దది ఉంది. బండి ప్రజెంట్ వాడకంలో లేనట్టుంది, ఇంజిన్ ఆయిల్ తీసేసి వదిలేశారు బండిని. ఇవన్నీ కాటేజీలు, ఒక 10 15 కాటేజీలు, సింగిల్ కాటేజీలు ఉన్నాయి. ఇవి సినిమా పర్పస్ కోసం సినిమా వాళ్ళు షూటింగ్లకు వచ్చే టైంలో వాడతారేమో. చూడండి B3-4 ఉన్నాయి. ఎవరికి ఎందుకెళ్దామా, సినిమాలో మనకు చూపించే షాపులు ఇవే ఫ్రెండ్స్, అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఎందుకంటే ఇవి సినిమా టెక్ కోసం మాత్రం వాడతారు కాబట్టి ఆ టైంలోనే, కాకపోతే షూటింగ్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక్క షాప్ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఈ రెండు దృఫతులు వచ్చేసారా, బాహుబలి సినిమాకి ఈతే పెట్టారు గ్రాఫిక్స్ కింద. ఇప్పుడు మనం రాణాగాడు కొమ్ములు వచ్చినట్టు మనం కూడా దీన్ని పడేద్దాం. చూడండి, ఫ్రెండ్స్ ఇది మోసం ఫ్రెండ్స్, మొత్తం అంతా డల్లే ఫ్రెండ్స్. Please subscribe my channel friends.